హే గాయ్స్, ఈరోజు మనం ఇట్రోకొనజోల్ 200 mg అనే క్యాప్సిల్ గురించి అయితే చాలా వివరంగా నేర్చుకుందాం. నా పేరు సంతోష్, మీరు చూస్తున్నారు ఇది మన ఫార్మసీ. ఇందులో ఉండే కాంపోజిషన్ ఇట్రోకొనజోల్ 200 mg. దీని యొక్క ధర 365 రూపాయలు ప్రతి 10 క్యాప్సిల్స్కి. దీనిని టొరెంట్ ఫార్మా తయారీ మరియు అమ్మకాలు చేస్తుంది. దీనిని మన శరీరంపై వచ్చే అనేక రకాల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ తగ్గించడం కోసం అయితే ఉపయోగిస్తూ ఉంటారు. ఈ మెడికేషన్ ఏ విధంగా పనిచేస్తుందంటే, ఫంగస్ సెల్ మెంబ్రేన్ని డిస్ట్రాయ్ చేసి ఫంగస్ చనిపోయే విధంగా చేయడం జరుగుతుంది. ఈ మెడికేషన్ యొక్క ఉపయోగాలు గమనించినట్లయితే, దీర్ఘకాలికంగా ఉండే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ని తగ్గించడంలో ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. కాలి వేళ్ల మధ్య ఉండే ఫంగల్ ఇన్ఫెక్షన్ తగ్గించడంలో మరియు గజ్జల్లో ఉండే ఫంగల్ ఇన్ఫెక్షన్ తగ్గించడంలో, తామరను నివారించడంలో, పొడి చర్మంపై వచ్చే ఎలర్జీస్ని తగ్గించడంలో, ర్యాషెస్ మరియు రెడ్నెస్, ఇచ్చింగ్ వల్ల వచ్చే ఇన్ఫ్లమేషన్ని తగ్గించడంలో కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. వీటితో పాటు స్కాల్ప్ సోరియాసిస్ తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. ఈ మెడికేషన్ ఇంకా నోట్లో గొంతులో వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్ని తగ్గించడంలో మరియు కాలు చేతి వేలి గోళ్ళలో వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్ని తగ్గించడంలో కూడా ఈ మెడికేషన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ మెడికేషన్ని ఆహారం తీసుకున్న తర్వాతనే వేసుకోవాల్సి ఉంటుంది. దీనిని రోజుకు ఒకసారి లేదా రోజుకు 2 సార్లు కూడా వేసుకోవచ్చు. ఈ మెడికేషన్ యొక్క నార్మల్ డోసేజ్ కనుక మనం గమనించినట్లయితే, రోజుకు 1 క్యాప్సిల్ చొప్పున 5 రోజుల వరకు లేదా వారం వరకు ఈ మెడికేషన్తో పాటు యాంటీహిస్టమైన్ టాబ్లెట్స్ మరియు యాంటీఫంగల్ క్రీమ్ లేదా లోషన్తో కలిపి మనం వాడుకోవచ్చు. ఈ మెడికేషన్ వాడిన తర్వాత కూడా మనకు ఎలాంటి ప్రయోజనం లేకపోతే మీరు డెర్మటాలజిస్ట్ని కలిస్తే మంచిది. అప్పుడు ఆ డాక్టర్ గారు మీకు 14 డేస్ కోర్స్ లేదా 1 మంత్, 3 మంత్స్, అప్ టు 6 మంత్స్ వరకు మీకుండే హెల్త్ కండిషన్ను బట్టి, ఫంగల్ ఇన్ఫెక్షన్ను బట్టి మీకు డోసేజ్ను నిర్ణయిస్తారు. అప్పుడు కూడా తగ్గకపోతే మీరు ఖచ్చితంగా మళ్ళీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం మంచిది. డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన రోజులు మీరు ఖచ్చితంగా ఈ మెడికేషన్ని వాడవలసి ఉంటుంది. మధ్యలో మానేస్తే మీకు ఎలాంటి లాభం ఉండదు. 12 సంవత్సరాల లోపున్న వాళ్ళు మరియు ప్రెగ్నెన్సీతో ఉన్న లేదా పిల్లలకు పాలిస్తున్న డాక్టర్ గారి సలహా లేకుండా దీనిని అస్సలు ఉపయోగించకూడదు. వీటితో పాటు కిడ్నీ లేదా లివర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా లేదా హార్ట్ ఫెయిల్యూర్, వీక్ ఇమ్యూన్ సిస్టమ్ ఉన్నా కూడా ఈ మెడికేషన్ ఉపయోగించకూడదు. ఈ మెడిసిన్ వాడుతున్న చాలా తక్కువ మందిలో మాత్రమే ఈ సైడ్ ఎఫెక్ట్స్ మనం గమనించవచ్చు. వాంతి వచ్చినట్టుగా ఉండడం, జలుబు దగ్గు ఉండడం, కంటి చూపు మందగించడం, పీరియడ్స్ పెయిన్ రావడం లేదా పీరియడ్సే రాకపోవడం. దీనిని 25 డిగ్రీల ఉష్ణోగ్రత లోపు, తడి మరియు వెలుతురు లేని చోట పిల్లలకు దూరంగా ఉంచాలి.